ధైర్యం నీకు? కాకినాడ జిల్లా పిఠాపురంలో సాక్షాత్తు మహారాజా కుటుంబానికి కనీస రక్షణ లేకుండా పోయిందన్న ఆరోపణలు తీవ్రతరమయ్యాయి. స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధిలో పిఠాపురం మహారాజా మేనకోడలు చంద్రలేఖ, ఆమె కుమారులు గత 50 ఏళ్ల నుంచి సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. 2 నెలల క్రితం జకటాల లక్ష్మి అనే మహిళ కొందరు వ్యక్తులను తీసుకుని వచ్చి ఇల్లు తాను కొనుగోలు చేశానని చెప్పి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అభ్యంతరం తెలిపిన సదరు కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి రూపంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మాకు ఆ ఆస్తి ఇచ్చారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అమ్ముకోలేదు, ఏమీ చేయలేదు. మేమే ఉంటున్నాం గత 55 ఏళ్ళ నుంచి. నాకు ఇక్కడే పెళ్ళయింది, నాకు పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఇక్కడే ఉండి ఉంటున్నాం, ఎటు పోలేదు. ఎప్పుడన్నా వెళ్తేనే ఒక వారం రోజులు అటు ఇటు కదిలినా మళ్ళీ వచ్చేసి మేము ఇంట్లో మేమే ఉంటాం. మాకెవరు ఏ విధమైన ఇది లేదు. ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా కష్టం చెప్పుకుని మమ్మల్ని ఎలాగైనా తీర్చిదిద్దాలి. మా ఆస్తి మాకు దక్కితే చాలు. జరుగుతున్న అన్యాయం ఇంత అంతా కాదు. అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఒకే డోర్ నెంబర్ మీద 2 పనులు 3 పనులు ఇవ్వటం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా కొట్టుకు చెప్తున్నారు. ఆ తప్పుడు రికార్డు, తప్పుడు పన్ను కాగితాలు ఉండటం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ దాని ప్రకారం ఆర్డర్ తీసుకొచ్చి మరి 3 తరాల నుంచి పిల్లల్ని ఎక్కడ కానీ ఇల్లు ఎక్కడ చేసుకుని అత్తమామలు కూడా ఎక్కడ ఉండి అటువంటి ఉన్న వాళ్ళ మీద కూడా కోర్టు నుంచి తప్పుడు ఆర్డర్లు తీసుకొచ్చేసి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించేసి ఇవాళ ప్రజల్ని చచ్చిపోయే పరిస్థితికి ఎవడ బలమైతే, ఎవడైతే మూర్ఖంగా రౌడీజంగా వచ్చి ముందుకు వస్తాడో వాడే గెలిచి వీళ్ళందరిని తరిమేసే పరిస్థితి ఉంది. ఈ రోజున పిఠాపురం మహారాజు గారు మనవరాలైనటువంటి ఈవిడికి మరి ఎలా మేనగాళ్ళైనటువంటి ఈవిడికి దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఘటనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం వెంటనే ఆర్డీఓ కిషోర్ ఇల్లును పరిశీలించి ఇరుపక్షాలతోనూ మాట్లాడి సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతవరకు చంద్రలేఖ కుటుంబ సభ్యుల జోలికి ఎవరూ రావద్దని హెచ్చరించారు. పిఠాపురం మహారాజా మేనకోడలు చంద్రలేఖకు మాల మహాగర్జన వ్యవస్థాపక అధ్యక్షుడు దానం లాజర్ బాబు, బహుజన సమాజ్ పార్టీ నేతలు కండపల్లి లోవరాజు మద్దతు తెలిపారు. పిఠాపురం మహారాజా వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ఇక్కడ ఎన్నపాల చంద్రలేఖ గారు వాళ్ళ హౌస్ని వేరే వాళ్ళు కబ్జా చేశారు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వట్లేదని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. గౌరవ డిప్యూటీ సీఎం సార్కి ఇమీడియట్గా డిప్యూటీ సీఎం సారు, తర్వాత గౌరవ కలెక్టర్ సార్ ఇద్దరు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎంక్వైరీ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించండి అని. ఈ గౌరవ ఎవరైతే ఈ చంద్రలేఖ గారు ఉన్నారో వాళ్ళ యొక్క మామగారు అంటే ఏమో మేనకోడలు అవుతుంది రంగారావు గారు, తర్వాత సత్యనారాయణ మూర్తి గారు అని వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. వాళ్ళు 1940లో ఈ స్థలం 36 సెంట్స్ అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా ఒకరి పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 88లో కోర్టు కూడా ఇద్దరికి ఈక్వల్ షేర్ ఉందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ సత్యనారాయణ మూర్తి గారు 36 సెంట్స్ మొత్తం కూడా నాదే అని చెప్పేసి అతను వీల్ నెంబర్ రాయటం ద్వారా వాళ్ళ యొక్క పిల్లలు, తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళు కొంతమంది వ్యక్తులకి బయట వ్యక్తులకి అది పార్టీషన్స్ చేసి అమ్మేయటం జరిగింది. ఇది ఇప్పుడు సివిల్ కోర్టులో కూడా అంటే మన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా ఇష్యూ పెండింగ్ ఉంది. కోర్టు ఆర్డర్స్ ఏదైతే ఫైనల్ ఆర్డర్స్ వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పిఠాపురం లోక్సభలో